చక్కని వాడుక భాషలో కవిత్వం రాస్తూ, కవిత్వం అనేది కేవలం పండితుల ప్రత్యేక నిధి కాకుండా అందరికీ పంచిపెట్టే మార్గంలో అరుదైన అడుగుజాడ మన గురజాడ. కవిత్వాన్ని కవిత్వంగా కాకుండా, సాహిత్యాన్ని సాహిత్యంగానే కాకుండా సంఘ సంస్కారానికి సాధనగా ఉపయోగించిన గొప్ప కవి, మహామేధావి, మార్గదర్శి గురజాడ గారు. మామూలుగా స్వామి వివేకానంద స్వామి గారి సందేశాల స్ఫూర్తితో 1910లో ఆయన సందేశాలు విని దేశభక్తి అనే గీతం రాశారు. ఆ గీతం అప్పటి కాలమాన పరిస్థితులకు ఎలా ఉందో ఇప్పటి కాలమాన పరిస్థితులు కూడా అలాగే అన్వయించుకోవచ్చు మనం. చివరిలో ఒక వాక్యం ఉంది, కొన్ని పంక్తులు ఏంటంటే, దేశమనియడి దొడ్డ వృక్షం ప్రేమలను పూలెత్తవలెనోయ్, నరుల చెమటను తడిసి మూలం ధనం పంటలు పండవలెనోయ్, ఆకులందున అణగి మనగి కవిత కోయిల పలుకవలెనోయ్, పలుకులను విని దేశమంద అభిమానములు మొలకెత్తవలెనోయ్. అప్పటికెలా అన్వయించుకోగలిగిందో ఆ కవిత్వం ఇప్పటికీ కూడా సరిగ్గా సరిపోతుంది. అంతటి గొప్ప దార్శనికత క్రాంతదర్శి గురజాడ అప్పారావు గారు. కవి కాలం కంటే ముందు చూస్తాడు, కాలం కంటే ముందు కాలాతీతమైన ఒక నేత్రం ఉంటుందన్న దానికి ఉదాహరణ మన గురజాడ గారు. నిజంగా గురజాడ గారి పాట అంటే సందేశం, వివేకానంద గారి సందేశం తీసుకుని ఆయన ఎలా రాశాడు స్ఫూర్తిగా, ఈయన దేశమును ప్రేమించమన్నా మంచి అనేది పెంచమన్నా అనే గీతంలోని దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులు అనే మకుటం తీసుకొని నేను జుమ్మంది నాదంలో దేశమంటే మతం కాదు, దేశమంటే గతం కాదు, అడవి కాదు, గొడవ కాదు, అన్న చేతి గన్ను కాదు, క్షుద్రవేదం పాడుతున్న ఉగ్రవాదం కాదు కాదు, తీవ్ర వ్యాధిగా మారుతున్న తీవ్రవాదం కాదు కాదు అనే పాట రాసి ఆ మహాకవిని సంస్మరించుకునే భాగ్యం నాకు దక్కినందుకు చాలా సంతోషిస్తూ ఈరోజు ఇలాంటి అభినందన పూర్వకమైన ఒక కార్యక్రమాలు చేసి ఈ యువతరానికి ఆ మహాకవుల యొక్క రచనలను, వాళ్ళ నిర్మాణ విలువలను, వాళ్ళ సాహిత్య విలువలను ఈరోజు ఈ తరానికి అందింపచేసే ఒక గొప్ప కార్యాన్ని తలపెట్టిన తుషార్ గారికి ఆ కార్యం, ఆ ప్రయత్నం సత్ఫలితాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ముగిస్తుంది. ధన్యవాదాలు. మహాకవి గురజాడ ప్రపంచానికే గొప్ప ఒక రైటర్. ఆయన రైటర్గా కాదు, ఒక అభ్యుదయవాది, ఒక సిద్ధాంతకర్త, ఒక సాహితీవేత్త. ఆయన కన్యాశుల్కం కానీ అట్టండాట్లో ఎన్నో విత్తవింత వివాహాల గురించి కానీ రకరకాల సంస్కరణలు, కుల మతాలు లేవు, జాతులు లేవు, ప్రాంతాలు లేవు, ప్రపంచం అంటే ఒక్కటే, ఆ ప్రపంచంలో మనందరం అనే లెక్కలో చెప్పిన వ్యక్తి గురజాడ. ఆ గురజాడ అంతటి గురజాడది. ఇవాళ ప్రతి ఒక్కళ్ళం గురజాడకు సంబంధించి ఏం చేశామని అనుకుంటే, ఇవాళ మన మిత్రులు తుషార్ కానీ, మణి కానీ, రామకృష్ణ కానీ, వీళ్ళు చేయడం చాలా గొప్ప విషయం. వాళ్ళని చూసి ఎంతో కొంత నాకు సిగ్గేస్తుంది. వాళ్ళు చేసిన పనులు ఇంతైనా నేనేం పాలు పంచుకోలేదని ఇవాళ ఇక్కడ అటెండ్ అవ్వటం కొంచెం సిగ్గు తగ్గింది. ఇంత గొప్ప పని వీళ్ళు చేయడం చాలా గొప్ప విషయం. వీళ్ళని చూసి ఇప్పుడు వాళ్ళ గురజాడకు ఆదర్శం, గురజాడని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఒక స్త్రీ పుట్టాడు. ఒక స్త్రీ అంతటో మనకు తెలుసు. అలాగే గురజాడని ఆదర్శంగా తీసుకుని ఒక ఎన్టీ రామారావు, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్, తెలుగుదేశం అంటే తెలుగు నేల కాదోయ్, తెలుగుదేశం అంటే మనుషులే దేవుళ్ళోయ్ అని చెప్పి ఆయన స్ఫూర్తితో తెలుగుదేశం పెట్టి తెలుగుదేశం ఏ రేంజ్కి వెళ్ళిందో ఇంటర్వరకు ఎక్కడికి వెళ్ళచ్చు అంతటి గొప్ప వ్యక్తి, దానికి వాళ్ళు మేము అటెండ్ అవ్వటం, దానికి వెళ్ళి మమ్మల్ని పిలవటం చాలా గొప్ప విషయంగా, చాలా అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఇప్పటికీ మన మనసుల్లో, మన దేశంలో, ప్రపంచంలో ఆయన పేరు వెలుగుతూనే ఉంది. తరతరాలకి ఆయన గుర్తుండేలాగా ఈ సినిమా డివిడీల రూపంలో వస్తే అది చాలా ఉపయోగపడుతుంది. తుషార్ మంచి టెక్నీషియన్, 80s నుంచి మా దగ్గర పనిచేశాడు. అతనికి ఈ ఐడియా వస్తాం, చేయాలనుకుంటాం, అదంతా అనుకుంటే జరగవు, దైవ కృప ఉండాలి, అది అతనికి ఉంది, జరిగింది. ఆల్ ది బెస్ట్ ఫర్ ద యూనిట్. థ్యాంక్ యూ. సభా సరస్వతికి నమస్కారం. మహాకవి గురజాడ అడుగుజాడల్లో ఒక 10 సంవత్సరాలు, అంటే క్లియర్గా చెప్పాలంటే 10 సంవత్సరాలు విజయనగరంలో కోరుకొండ సైనిక స్కూల్లో నేను గ్రంథాలయాధికారిగా పనిచేశాను. ప్రతిరోజు సాయంత్రం నేను రమణయ్య మాస్టర్ గారు, చాసు గారితో సాయంత్రం కూర్చునేవాడిని. ప్రతిరోజు సాయంత్రం ద్వారం దుర్గాప్రసాద్ గారు కరెక్ట్గా మన గురజాడ అప్పారావు గారి ఇంటి ఎదురుగుండానే రమణయ్య మాస్టర్ గారు ఉండేవారు. రోజు గురజాడ గారి ఆ ఇంటిని దర్శించుకోవడం, ఒక నమస్కారం పెట్టుకోవడం,
విజయనగరం లో ప్రతి అడుగు అణువణువు కూడా గురజాడను స్మరించుకుంటుంది. గురజాడ అడుగు జాడల్లో నడవడానికి జీవితాంతం ప్రయత్నం చేయాలని ప్రతి వాళ్ళు అనుకోవాలి, అనుకుని తీరాలి. నేను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి గురజాడ 150 జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా గురజాడ గారు రాసినటువంటి దేశమంటే మట్టి కాదో, ఈ దేశమంటే మనుషులే, దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా ఈ పాట మొత్తం 11-12 చరణాలు ఉన్న పాటను పూర్తిగా పాడాను. నేను పాడి మొన్న 2-3 డేస్ క్రితం దాన్ని విడుదల చేయడం జరిగింది విజయనగరంలో. అసలు ఆ పాట పాడుతున్నప్పుడే ఇప్పటికీ సరిపోతుంది ఏంటి ఆ పాట, ఇందాక చంద్రబోస్ చెప్పినట్లుగా కవి క్రాంతదర్శి, భవిష్యత్తుని చూడగలగడం, భవిష్యత్తులో ఆ దేశాన్ని చూడగలగడం, ప్రజల మనోభావాల్ని చూడగలగడం, వాళ్ళకి దశాదిశ నిర్దేశం చేయడం, ఇవన్నీ కూడా మహాకవి గురజాడ ఎంతో గొప్పగా చెప్పాడు. దీన్ని ప్రతి పల్లెలో, ప్రతి హృదయంలో, ప్రతి గడపలో కూడా ఈ దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా అన్న దేశభక్తి స్ఫూరకమైనటువంటి ఈ గీతాన్ని అందరూ కూడా ఆలపించాలి. రేపు విజయనగరంలో రేపు ఉదయం 11 గంటలకి 20,000 మంది విద్యార్థిని విద్యార్థులతోటి ఈ పాట నేను పాడిస్తున్నా. ఈ పాటలు నేను విన్నాను తుషారు నా దగ్గరకు వచ్చి వినిపించినప్పుడు. ఆనాడు ఆ నేటివిటీతోటి చక్కటి సంగీతాన్ని, రమణీయమైనటువంటి కమనీయమైనటువంటి సంగీతాన్ని దీనికి ఇచ్చినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ గారిని నేను మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ, నాకు తెలిసి ఈ సినిమా వ్యయం తప్పకుండా ఇంకోటి ఎవరైనా చేస్తే 7-8 కోట్లు అవుతుంది. ఈ యానిమేషన్ మూవీ వర్త్ ఇస్ నియర్లీ 7-8 crores. ఈ సినిమాని అందరూ ఆదరించి తెలుగువాడి యొక్క స్వాభిమానంగా, ఆత్మగౌరవంగా ఈ సినిమాని భావించాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. అందరూ చూడాలి, ఈ ఆడియో కూడా అందరూ వినాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిర్మాతలందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ధన్యవాదాలు. రాష్ట్రం అంతటా గురజాడ స్వర్ణోత్తర శతాబ్దోత్సవాలు జరుపుకుంటున్న నేపథ్యంలో మిత్రులు తుషార్ గారు గురజాడ పరవారు మీద సినిమా తీస్తున్నాం అని చెప్పడంతో నాకు చాలా సంతోషం వేసింది. ఆయన ఎప్పుడు అనుకున్నారో తెలీదు, చాలా కమిటెడ్గా పాపం ఒక మానవీయుడి మీద ఒక బయోగ్రాఫికల్ స్కెచ్ మీద ఒక పిక్చర్ తీయడం నిజంగా ఆయన సాహసమే. కానీ అంత కష్టపడుతున్నాడు, మన తెలుగు జాతి ఏ విధంగా రుణం తీర్చుకుంటుందో నేను చెప్పలేను, కానీ తెలుగు మాట్లాడే ప్రతి ఒక్కళ్ళు కూడా మనం తెలుగు భాషకి ఏం చేస్తున్నాం, మన సంస్కృతికి సంప్రదాయ పరిరక్షణకి ఏం చేస్తున్నాం అని ఒక్కసారి ఆలోచించుకునే నేపథ్యంలో నాకు అనిపిస్తుంది ఒకటి. ఆనాడు కవులు జాతిని ఉత్సాహపరిచారు. ఎంతవరకు ఉత్సాహపరిచారంటే ఒక ఆవేశం ఉప్పొంగేటట్టు చేసిన బ్రహ్మాండమైన గీతాలను ఆ రోజున రాశారు. చరిత్రను మార్చే స్థితికి తీసుకెళ్లారు ఆనాటి సాహితీమూర్తులు. ఇప్పుడున్న సాహితీమూర్తులందరినీ ముఖ్యంగా చంద్రబోస్ కానీ, సిరివెన్నెల కానీ, నారాయణ రెడ్డి గారు కానీ అందరూ నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, తెలుగు జాతి గుండె చెప్పుడు గురజాడ అని రేఖించే అత్యుత్తమ గీతాలు రాయండి, ప్రజల్లో చైతన్యం క్రియేట్ చేయండి, తెలుగు జాతి గౌరవం 10 మంది మెచ్చుకునేటట్టు చూద్దాం, మనల్ని చూసి ఇవాళ ప్రపంచం ఏమనుకుంటుందో అని ఆలోచిస్తే భయపడుతుంది. ఆ నేపథ్యంలో మళ్ళీ ఇదొక అపూర్వ అవకాశం సాహితీమూర్తులకి పాట ద్వారా ప్రజల్లో ఎక్కడి నుండి తీసుకెళ్ళచ్చు ప్రజల దీన్ని ఆవేశాన్ని, అది తెలుగు జాతి గౌరవాన్ని నిలపడానికి. తెలుగు జాతికి, తెలుగు భాషకి, తెలుగు సంస్కృతికి కులమతాలు లేవు, ప్రాంతీయ భేదాలు లేవు, రాజకీయాలు అంత కూడా లేవు. వాళ్ళు చూసేది ఒకటే, ప్రజలందరూ సుఖంగా ఉండాలని. ఇవాళ రాజకీయ నేపథ్యంలో మనం ఏటుపోతున్నామో తెలియని నేపథ్యంలో పగ ద్వేషాలు పెంచుతున్న ఈ నేపథ్యంలో గురజాడ చూపించిన స్ఫూర్తిని ఆధారంగా చంద్రబోస్ రాయగడ్డు రాయగడ్డ తలుచుకుంటే ఒక్క పాట రాసి
చరిత్రలో చిరస్థాయిగా నిలబడు. అది ఈ మాట ఒక చంద్రబోస్కే కాదు, అందరి కవులకి నేను చెప్తున్నా. ఎందుకంటే మనం బతుకున్నందుకు సమాజానికి సేవ చేయడంలో ఇలాంటి సాహితీమూర్తుల సేవ చాలా వరకు ఉపయోగపడుతుందని చెప్తూ, ప్రభుత్వం రేపు రానున్న ప్రపంచ తెలుగు మహాసభలు కానీ, రేపు మేము చేస్తున్న గురజాడ స్వర్ణోత్తర శతాబ్దోత్సవాలు కానీ, ఒక రాష్ట్రంలో, ఒక గ్రామంలో, ఒక పట్టణంలో కాదు, మొత్తం దేశం అంతా కూడా వ్యాప్తి చెందేటట్టుగా కార్యక్రమాలు రూపొందించడం ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడే కాదు, విదేశాల్లో కూడా. అక్కడ కూడా ఎంతో స్పందన వచ్చింది. తెలుగు వాళ్ళ మీద దేశముని ప్రేమించమన్నా అనే పాట ఒక మన దేశానికి కాదు, మన రాష్ట్రానికి కాదు, విశ్వజననీయమైన పాట అది. ఏ దేశమైనా తాను ఆ పాటను అన్వయించుకోవచ్చు. అలాంటి అద్భుతమైన గీతాన్ని 650 సంవత్సరాల క్రితం రాసిన గురజాడ, ఆ పాట ఇవాళ కూడా నిలబడింది, ఇవాళ కూడా మనలో చైతన్యాన్ని తీసుకొస్తుంది అంటే చాలా సంతోషంగా ఉంది. రేపు సామూహికంగా 11 గంటలకి ప్రతి పాఠశాలలో ఈ పాటని సామూహిక గీతాలాపంగా దేశముని ప్రేమించమన్నా మంచి మంది పెంచమన్నది, అది కోటి గణార్చన కావచ్చు, అది 5 కోట్ల మంది ప్రజలు కావచ్చు, గణార్చన కావచ్చు, అది గురజాడ గుండె చప్పుడు, తెలుగు జాతి గుండె చప్పుడు, అది ప్రజల్లో ముఖ్యంగా పిల్లల్లో మనం నేర్పించాలి. ముఖ్యంగా సుమారుగా 25-30 సంవత్సరాల క్రితం ప్రముఖ నటుడు, నిర్మాత, దర్శకుడు విజయచంద్ర గారు టంగుటూరు ప్రకాశం గారి మీద ఒక సినిమా తీశారు. ఆ సినిమాలో గురజాడ అప్పారావు గారి క్యారెక్టర్ నన్ను వేయమని అడిగినప్పుడు, ఎవరి నేను సూట్ అవుతానో లేదో అంటే, లేదు లేదు మీ ఫేస్ కట్ సరిపోద్ది, మీరు రండి తప్పకుండా అని చెప్పి తీసుకువెళ్ళి, రాజమండ్రి తీసుకువెళ్ళి అక్కడే షూటింగ్ పెట్టి ఆ బ్యారేజ్ మీద, గోదావరి నది తీరాన్న ఇవన్నీ కూడా షూటింగ్ చేశారు. ఆ రోజున ఆ పాత్ర మేకప్ వేసుకున్న తర్వాత, ఆ మీసం పెట్టుకున్న తర్వాత, ఆ పంచి లాల్చి వేసుకున్న తర్వాత, తలపాగా పెట్టుకున్న తర్వాత నాకు నేనే ఆశ్చర్యం వేసింది. ఇది ఆ మహాకవి యొక్క గొప్పతనం ఏమో నాకైతే తెలియదు, కానీ ఆ పాత్ర నిజంగా నన్ను ఆవహించిందేమో అని అనిపించింది నాకు అప్పుడు. ఆ తర్వాత వారు అక్కడ వితంతువులందరూ కూడా కలిసి ఒక అద్భుతమైన స్కూల్ కట్టారు రాజమండ్రిలో. ఆ స్కూల్లో వెళ్ళి అక్కడ కూడా షూటింగ్ చేయడానికి వెళితే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నాన్నగారు 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 అంటే వచ్చి కాళ్ళకి దండాలు పెట్టి మొదలుపెట్టారు. సో దట్ గురజాడ అప్పారావు గారే అక్కడికి వచ్చినట్టుగా వాళ్ళందరూ కూడా ఆయనతోనే మాట్లాడుతున్నట్టుగా నాతో మాట్లాడుతుంటే ఎంత నేను పొందిన అనుభూతి ఎంత అంత కాదు. అలాంటి మంచి అవకాశం నాకు విజయచంద్ర గారు ఇవ్వటం జరిగింది. మరి మహాకవి గురజాడ గారు ఇప్పటికీ 150వ జయంతి ఉత్సవం ఇది. ఆయన ఎంత అద్భుతమైన పాటలు రాశారో మనకందరికీ కూడా తెలుసు. ఇప్పుడు పెద్దలందరికీ చెప్పినట్టుగా, దేశం అంటే మనుషులు, దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులోయ్, మంచి సొంత లాభం కొంత మానుకొని దేశం మేలు తలపెట్టబోయి అని చెప్పిన మాటల్లో ఎంతో అద్భుతం ఉంది. ఇందాక చంద్రబోస్ గారు చెప్పినట్టుగా కవి చాలా అడ్వాన్స్గా రాబోయే 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు 1000 సంవత్సరాలు కూడా దృష్టిలో పెట్టుకొని పాట రాస్తాడు అనే దానికి ఇది నిజంగా 100కి 100 పాళ్ళు నిజం. ఇవాళ ఈ రాజకీయ వ్యవస్థ ఇలా ఉంటుందని గురజాడ గారు అప్పుడే అనుకున్నారనుకుంటా, అందుకే అన్నారు ఆ మాట, సొంత లాభం కొంత మానుకొని పొరుగు వారికి సాయపడబోయేది. నిజంగా అది ఎంత గొప్ప మాట. ఇవాళ రోజున మన రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి ఏదైనా ఒక ప్రపోజల్ చెప్తే మరి ఇందులో మాకేంటి అంటున్నారు. అంటే స్వలాభం గురించి ఆలోచిస్తున్నారే తప్ప, ఇదిగో ఈ కార్యక్రమం పెట్టడం మూలంగా దేశానికి మంచి జరుగుద్ది, 10 మందికి మంచి జరుగుద్ది, భావితరాలకి మంచి జరుగుద్ది అని ఆలోచించడం మానేసి, నిజమేనయ్యా ఇది పెడతాం ఓకే మాకేంటి, ఎవరికి వాళ్ళు సొంత లాభం గురించి ఆలోచిస్తున్నారే తప్ప సమాజానికి సేవ చేద్దామని ఆలోచించట్లేదు. ఇలాంటి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకునే ఆ రోజు గురజాడ గారు ఈ పాట రాశారేమో అని అనిపిస్తోంది. అలాంటి అద్భుతమైన మహారచయిత ఆయన. ముఖ్యంగా మరి ఆ రోజుల్లో వితంతు వివాహాలు అనేది చాలా పెద్ద ప్రాబ్లము. భర్త చనిపోతే సతీ సంగమనం లాగా తల్లి బతుకున్నటువంటి భార్యను కూడా తీసుకెళ్ళి బలవంతంగా తగలబెడుతున్న రోజుల్లో ఆయన వితంతు వివాహాలను తీసుకొచ్చి అది ఆచరింపజేసి 10 మందిలో ప్రజల్లోకి వెళ్ళేటట్టుగా చేసి ఆలోచింపజేసిన మహారచయిత గురజాడ అప్పారావు గారు. అలాంటి మా ఆయన పుట్టింది విజయనగరం అయినా, పుట్టి పెరిగింది అక్కడైనా, రాజమహేంద్రవరంలో కూడా ఆయన అక్కడ స్కూల్ కట్టి అక్కడ ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన ఆ మహనీయుడి యొక్క పేరు మీద ఇవాళ రోజున సిఎస్ మణి గారు నిర్మాతగా, అలాగే తుషార్ గారు దర్శకత్వంగా, అమృత కవి గారు సంగీత దర్శకుడిగా ఒక అద్భుతమైన చిత్రాన్ని తయారు చేశారు. ఇందాక చంద్రబోస్ గారు కాదు మనం ఏం చెప్పినట్టుగా
ఇది నిర్మాత బతికేటట్టు చేయండి అని ఒక మాట అన్నారు ఆయన. చాలా మంచి మాట అది. ఎందుకంటే ముందు రిలీజ్ అవన ఉండే అంటున్నారు రమణమూర్తి గారు, అయ్యా ఏ కవికి అయినా సరే సాయం చెయ్యాలన్నా కవి గొప్పతనం చెప్పాలన్నా కవి బతికున్నప్పుడు చెప్పాలి, కానీ కవి చచ్చిపోయిన తర్వాత శిలావిగ్రహం ఇచ్చుదాం సెంట్రల్లో వేస్తాం మినిస్టర్ 10 మందిని తీసుకొస్తాం వాళ్ళందరికీ కూడా దండలు వేయిస్తామని చెప్తే ఉపయోగం లేదండి. దాదాపుగా 3.5-4 కోట్ల రూపాయలు పెట్టి సినిమా తీసిన ఈ నిర్మాతలకు ముందు ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేది ముందు అమలు చేయండి. ఒక ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేది ఈ సినిమా రిలీజ్ అయ్యాకే ఎక్కర్లేదు. సీడీ ఉంది, సీడీ తెలిసి చూసుకోండి, చూసుకొని సినిమా చూసుకోండి, లేకపోతే ప్రొజెక్షన్ వేస్తారు కన్సర్ట్ వాళ్ళకి చూసి ముందు దీనికి 100% ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేది ఇచ్చేస్తే అదే ఒక ఎంటర్టైన్మెంట్ లాగా చేసుకొని రిలీజ్ చేసుకోవడానికి. అలాగే ప్రతి స్కూల్లోనూ ప్రతి విద్యార్థి కూడా థియేటర్కి వచ్చి ఆ సినిమా చూడటానికి సగం ధరలోనే సినిమా చూపించాలి. ఇది ఎందుకంటే ఈ సినిమా మీద ఎంత లాభం వచ్చింది అనే దానికంటే కూడా ఇది ఈ చిత్రాన్ని ఎంతమంది చూశారు, ఎంతమంది పిల్లలు దీన్ని చూసి వాళ్ళు ఒక మంచి భావాన్ని కల్పించుకున్నారు అనేది ముఖ్యం. కాబట్టి ఈ సినిమా ప్రతి స్కూల్లోనూ ప్రతి పిల్లలు కూడా భావితరాలు వాళ్ళందరూ కూడా చూడటానికి వీలుగా ముందుగా ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉండి ఆ తర్వాత మీరు అవార్డులు ఇస్తారో రివార్డులు ఇస్తారో అవన్నీ తర్వాత, ముందు మాత్రం తప్పనిసరిగా ఈ చిత్రానికి 100కి 100 రూపాయలు కూడా ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వాలి అని, ఇచ్చిన తర్వాతే రిలీజ్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గురజాడు గారు జన్మించి ఈరోజుకి 150 సంవత్సరాలు పూర్తయ్యాయండి. కానీ ఆయన తెలుగు భాష మీద ఆయన ప్రభావం మరొక 150 శతాబ్దాల వరకు ఉంటుంది అనడం అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఆయన ఎంచుకున్న భాషలో కానీ శైలిలో కానీ ఎంచుకున్న వస్తువులో కానీ వైవిధ్యాన్ని ప్రయోజనాత్మకతను సాధించిన వ్యక్తి. అంతేకాకుండా మార్గదర్శి, ఎంతమందికో మార్గదర్శకులు అయ్యారు. ఈరోజు మన తెలుగు సాహిత్యం ఆయన అడుగుజాడల్లోనే నడుస్తుంది. అటువంటి మహత్తరమైన వ్యక్తి మీద సినిమా తీస్తున్న మా తుషార్ గారు చాలా అభినందనీయులు. అంతేకాకుండా అహర్నిశలు అదే సినిమా, అహర్నిశలు తిండి నిద్ర కూడా గురజాడ అపార్వ గారు సినిమాయే. అలా చేస్తూ వెళ్తున్న తుషార్ గారికి నా అభినందనలు తెలియజేస్తూ, అలాగే వెనకాల ఉన్న మా రామకృష్ణ గారికి, ముఖ్యంగా ఇంతటి మహత్తరమైన అవకాశాన్ని నాకు ఇచ్చిన దర్శక నిర్మాతలకి, అంతేకాకుండా నన్ను నమ్మి తాను ముందుండి నడిపించిన తుషార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా దీంట్లో పాటల విషయానికి వస్తే గురజాడ అప్పారావు గారు కరుణ రసాత్మకమైన పూర్ణమ్మ పాట, అంటే కన్యాశుల్కంలో ఏదైతే చెప్పి ఉన్నారో ఆ అంశం మొత్తం భావాన్ని ఒక గేయం రూపంలో ఆయన రాసి ఉన్నారు. ఆ పాట ఒకటి. రెండవది, దేశమును ప్రేమించమన్నప్పుడు మన పెద్దలు అందరూ మాట్లాడి ఉన్నారు, అది జాతీయ గీతం స్థాయిని దాటి విశ్వగీతంగా చలామణి కావాల్సిన పాట. అటువంటి పాటని జనాల్లోకి, అంటే ముఖ్యంగా పిల్లల్లోకి చెప్పించాలనే ప్రయత్నంలో కాస్త భిన్నంగా ప్రయత్నం చేశామండి. ఈ ప్రయత్నాన్ని మా సాహిత్య అభిమానులు, పెద్దలు, ప్రేక్షకులు అందరూ కూడా గుర్తిస్తారని ఆశిస్తున్నాం. మేము టెక్నీషియన్స్గా 20 సంవత్సరాల పైనుంచి మేము సినిమా ఇండస్ట్రీలో ఉన్నాం, రామకృష్ణ గారు నేను కూడా. నేను సినిమాలు పబ్లిసిటీ చేశాను, గ్రాఫిక్ చేశాను. సినిమా అనేది ప్యాషన్. మేము ఫస్ట్ ఒక సినిమా చేయాలనుకున్నాం. సినిమా చేయాలనుకున్నప్పుడు ఆలోచించి ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటే కమర్షియల్గా చాలా సినిమాలు చేయొచ్చు, చాలా స్క్రిప్ట్స్ ఉన్నాయి మా దగ్గర. అయితే మనం తీసే సినిమా చిరస్థాయిగా సినిమా ఇండస్ట్రీలో చిరస్థాయిగా నిలిచిపోవాలని ఉద్దేశంతో ఒక మంచి సినిమా చేయాలనుకుని ప్లాన్ చేశాం. ఆ టైం నేను చిన్నప్పటి నుంచి గురజాడగారి రచనలు ఇంచుమించు అన్నీ నేను చదివాను. ఆ సారాంశాన్ని నేను అర్థం చేసుకున్నాను. అప్పుడు నేను డిసైడ్ అయ్యి అంటే గురజాడ గారి నుంచి ఒక సినిమా తీస్తే గురజాడ గారు ఈ భూమి మండలం మీద తెలుగు భాష ఎన్ని రోజులు ఉంటుందో గురజాడ గారు అన్ని రోజులు ఉంటారని నేను నమ్మాను. వాళ్ళలో మనం కూడా ఒక పార్ట్ అయిపోయి దానితోపాటు మనం కూడా జర్నీ చేద్దామని ఒక స్వార్థమే ఈ సినిమాని నా చేత స్టార్ట్ చేయించాను. అలాగే టెక్నికల్గా మాకుండే స్కిల్స్, మా 20 సంవత్సరాల అనుభవాన్ని జోడించి మామూలుగా దీన్ని ఆర్టిస్టులతో చేస్తే నిజంగానే చాలా ఒక డాక్యుమెంటరీ ఫీల్ వస్తుంది ఆ ఉద్దేశంతో. అలా కాదు, సినిమా తీయడం అనేది అందరూ చేస్తారు, కానీ కింది స్థాయి నుంచి ప్రజల్లో అందరి దగ్గరికి తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో మేము ఏం చేసామంటే ఏం చేస్తే బాగుందని ఆలోచిస్తే యానిమేషన్ అండ్ గ్రాఫిక్స్, అంటే ఈ సినిమా లైవ్ యానిమేషన్ గ్రాఫిక్స్ మల్టిపుల్ ఫార్మేట్స్, అంటే ముఖ్యంగా చిన్నపిల్లలకి యువతరానికి ఇంట్రెస్టింగ్గా ఉండాలనే ఉద్దేశంతో ఆయన జీవిత చరిత్ర కానీ జరిగిన సంఘటనలు కానీ ఏమీ మార్చకుండా ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తూ
స్క్రీన్ ప్లే అండ్ టెక్నాలజీ ఈ రెండిని జోడించి కమర్షియల్గా వచ్చేలాగా మేము ప్లాన్ చేసాం. ఒకటి నిజంగా చెప్తున్నాం, బయోగ్రఫీ సినిమా ఒకటి నేను నమ్మానండి, నిజమో లేదో ఈ సినిమా ఫినిష్ అయిన తర్వాత తెలుస్తుంది. ఏమిటంటే సినిమాని ఇంట్రెస్టింగ్గా చెప్పగలిగితే ఏ సినిమానైనా ప్రేక్షకులు చూస్తారు. ఇంట్రెస్టింగ్గా చెప్పడానికి మాకుండే అన్ని ప్రయత్నాలు చేశాము. మా నమ్మకం ఏంటంటే ఇది కేవలం డాక్యుమెంటరీలాగో బయోగ్రఫీలాగో ఉండదు, ఒక కమర్షియల్ ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. దానికి టెక్నికాలిటీస్ జోడించాము అలా రావడానికి. రెండవది, ప్రతి దశలో పెద్దలంతా మాకు సహకరించారు. ముఖ్యంగా మా యూనిట్ సభ్యుల్లో మా రామకృష్ణ గారు, అలాగే మ్యూజిక్ డైరెక్టరు శ్రీనివాస గారు రాత్రింబవళ్ళు కృషి చేశారు. సినిమా ప్రజల్లోకి వెళ్ళాలంటే ముందు పాటను పంపిద్దాం అని ప్రయత్నం చేసి పాట ద్వారా ప్రజల్లో పంపించి అసలు సినిమా గురించి ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది, అవి విన్న తర్వాత అసలు ఏమిటి సినిమా అనేది కనీసమైన కొంత మెసేజ్ వెళ్తుందనే ఉద్దేశంతో పాటలకు మ్యాక్సిమం కృషి చేశాం. అలాగే మనసు కాదు ప్రాణమే పెట్టి చేశాడని నేను నమ్ముతున్నాను. పెద్దలందరూ ఒక్కసారి మా పాటలు వినండి, మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. బాగుంటే మా రిక్వెస్ట్ ఏంటంటే ఒరిజినల్ సీడీలు మాత్రమే కొనుక్కుని వినండి. పైరిస అమృత కవి గారిని, ఆయన నాకు చిన్ననాటి నుంచి మిత్రుడు, 25 సంవత్సరాల నుంచి స్నేహితులు. మా స్నేహితుడిని కాకుండా ఒక మంచి మ్యూజిక్ అందించిన మ్యూజిక్ డైరెక్టర్గా నేను ఆయనకి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.